యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై 2 నెలలు దాటిపోయింది. ఇందులో రష్యాతో పాటు యుక్రెయిన్ కూడా భారీగా నష్టపోతోంది. అయినా యుద్ధం మాత్రం ఆగటం లేదు. మధ్యలో చర్చల పేరుతో కొంత హంగామా చేసినా తిరిగి ఇరు దేశాలు యుద్ధంలో మునిగిపోయాయి. రష్యా దాడులతో యుక్రెయిన్ శిథిలా దేశంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పేలని మందు పాత్రలు, మందుగుండు సామగ్రితో నిండిపోయింది. మరోవైపు యుక్రెయిన్ ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యుక్రెయిన్లో లూహాన్స్లోని ఒక్సానా బాలండినా అనే నర్స్ వాసిలివ్ అనే దంపతులు యుద్ధంతో తమకు జరిగిన నష్టాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఒక్సానా బాలండినా వాసిలివ్ దంపతులు ఇంటికి వెళుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో బాలండినా పొరపాటున ల్యాండ్ మైన్పై పడిపోయింది. అంతే, ఒక్కసారిగా ల్యాండ్ మైన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆమె అంత ఎత్తున ఎగిరి నేలపై ఒకవైపుగా పడిపోయింది. అయితే ఆమె వెనుకే వస్తున్న ఆమె భర్తకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో బాలండినాను ఆమె భర్త వాసిలివ్ హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న భార్యను చూసి అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆమె బ్రతుకుతుందనే ఆశలు వదిలేసుకున్నాడు. కాని హాస్పిటల్లో 4 రోజులపాటు వైద్యులు అందించిన చికిత్సల అనంతరం బాలండిన బ్రతికి బయటపడింది. కాని ఆమె తన 2 కాళ్లను, ఎడమచేతి 4 వేళ్లను కోల్పోయింది. తన భర్త సహకారంతోనే తాను బ్రతికి ఉన్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది. ఆసుపత్రి వార్డులోనే తన భర్తతో కలిసి ఆనందంగా డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది.